విశ్వవేదికపై మువ్వన్నల జెండాను ఎగరవేసి భారత్ తలెత్తుకునేలా చేసిన ఇండియన్ టాప్ రెజ్లర్లు ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిడ్జ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పరిణామాల నేపథ్యంలో మే ఏడవ తేదీన జరగనున్న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు వాయిదా పడ్డాయి ఎన్నికల విషయం పక్కన పెడితే బ్రిడ్జ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏడుగురు రెజ్లర్లు కొన్ని వారాల క్రితం ఆందోళనకు దిగినప్పటికీ న్యాయం జరగలేదని ఆదివారం నుంచి మళ్లీ వారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు ఇక న్యాయం జరిగే వరకు వెన్నుదిరిగబోమని స్పష్టం చేశారు తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ బ్రిడ్జ్ భూషణ్ పై కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు ఏడుగురిలో వినేష్ ఫోగాట్ కూడా ఉన్నారు అలాగే ఫిర్యాదు చేసిన వారిలో మైనర్ కూడా ఉండడంతో కేసులో ఫోక్సో చట్టాన్ని కూడా చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ పిటిషన్ను మంగళవారం లిస్టు చేయాలని రెస్లర్ల తరపు న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించినట్లు తెలుస్తోంది ఈ విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ట్విట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేశారు విదేశీ గడ్డపైన మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన వారిని ఈరోజు ఇలా అవమానించడం న్యాయమా అంటూ ప్రభుత్వాలను ప్రశ్నించారు ఆదివారం నుంచి బజరంగ్ పునియా సాక్షి మాలిక్ వినేష్ పొగాట్ సహా పలువురు స్టార్ రెజలర్లు ఈ దీక్షను కొనసాగిస్తున్నారని రాత్రి వేళలో కూడా వారు దీక్షలోనే ఉంటూ ఫుట్పాత్ పైన నిద్రించారని ఆవేదన వ్యక్తం చేశారు కాగా బ్రిజ్ భూషణ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలోనే రెజ్లర్స్ రోడ్డెక్కారు దీంతో రంగంలోకి దిగిన సెంట్రల్ గవర్నమెంట్ దిగ్గజ బాక్సర్ మేరీ కోన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేసేందుకు ఆదేశించింది అయితే ఆ కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ సమర్పించింది కానీ కేంద్ర ఆ రిపోర్టును బయట పెట్టలేదు బ్రిడ్జ్ భూషణ్పై పై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు దీంతో రెజిలర్లు ఇప్పుడు మరోసారి ధర్నా చేయడం ప్రారంభించారు